వాళ్ళు ఒక్క నిమిషం అంటున్నారు అందుకని ఆగి ఓకేనా. జమున గారు ఇండస్ట్రీలో ఆవిడ నాకు ఆవిడకు ఉన్న అనుబంధం చిన్నప్పుడు ఆవిడ 16-17 ఏళ్ళు అనుకుంటాను ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్ డేస్లో డాక్టర్ రాజారావు గారు అని ఉండేవారు ప్రజానాటమండ రాజారావు గారు. ఆయన యొక్క ఆయన యొక్క డాక్టర్ రాజారావు గారి ఇంటికి వస్తూ ఉండేది. అప్పుడు ఆయన ఇంటికి మా ఇంటికి ఒక 100 గజాల దూరమే. అప్పటి నుంచి చూస్తున్నాం, తర్వాత ఆవిడతో పనిచేసాం. ఆవిడ చూసాం, ఒక సత్యభామ అంటే ఇలాగే ఉంటుందా, సత్యభామ అంటే ఈ మన ఏదో పురాణాలు చదివా సత్యభామ ఈవిడేనా అన్నంత భ్రమ కల్పించేలాగా సత్యనారాయణ సత్యభామ అంటే జమున. అలాగే ఆవిడ వ్యక్తిత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం. ఆవిడ సినిమాల్లో పనిచేసేటప్పుడు కానీ ఆవిడతో పనిచేసిన అదృష్టం అలాంటి వాళ్ళకు ఉంది. ఆ పనిచేసేటప్పుడు కూడా డిసిప్లైన్, ఒక డెకోరామ్, ఒక డిగ్నిటీ, ఒక ప్రొఫెషనలిజం, ఒక సిన్సియరిటీ ఆవిడ కొట్టొచ్చినట్టు ఉండేది. ఈ సెట్లో ఏదో కాలి జోకులు మాట్లాడటాలు ఏ చేయటాలు సరదాలుగా ఉంటాలు ఏం ఉండేది కాదు. చాలా డిగ్నిఫైడ్గా తన పాత్ర, తను తన వేషం, ఎవరితో మాట్లాడినా కూడా చాలా గౌరవంగా మాట్లాడు. అందుకని ఇప్పటికీ కూడా ఎవరు ఆ జమున అది అనే ఒక ఏకవచనం మాటలు చిన్న తక్కువ మాట అనే ధైర్యం సాహసించేవారు కాదు ఎవరు. అప్పటికీ ఇప్పటికీ కూడా జమున గారు మేడం అమ్మాయి పాప అంటే తప్పితే పేరు పెట్టి ఏకవచనంలో పిలిచే ధైర్యం కూడా ఎవరు చేసేవారు. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి నిండైన వ్యక్తిత్వం కాపాడుకుంది. ఇలా పుట్టిన వాళ్ళు గిట్టక మానరు, ఎవరో ఒకళ్ళు వెళ్తూనే ఉంటారు తప్పదు. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు వాట్ ద లెగసీ దే హ్యావ్ లెఫ్ట్ బిహైండ్, అది అందరికీ స్ఫూర్తిదాయం. రేపటి తరానికి ఆవిడ యొక్క ఒక హీరోయిన్గా ఉంటూ 25 ఏళ్ళు నాన్ స్టాప్ హీరోయిన్గా కంటిన్యూ అవుతూ తన డిసిప్లైన్ ఎలా మెయింటైన్ చేసింది, తన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకుంది, తన మర్యాద గౌరవాలను ఎవరు ఒక్క మాట తన తక్కువ చేసి మాట్లాడటానికి వీలు లేకుండా, తప్పుడు మాట మాట్లాడడానికి వీలు లేకుండా ఎలా మెయింటైన్ చేసింది, ఇవన్నీ ఈ తరానికి స్ఫూర్తిదాయకం. ఆవిడ హీరోయిన్గా ఎలాంటి డ్రెస్సు వేసిందో, బయటకు వచ్చిందంటే నిండైన ఒక స్త్రీలాగా, నిండైన కుటుంబ స్త్రీలాగా ఉండేది. ఇవన్నీ కూడా ఈ తరానికి కావాల్సినవి. అలాంటి వీళ్ళని పోయినప్పుడు వీళ్ళు చిరస్మరణీయులు. వీళ్ళు పోయినారు చనిపోయారంటే భౌతికంగా పోయినా చిరస్మరణీయులు. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఈ వీళ్ళ ఇలా వీళ్ళ పేర్లన్నీ ఇండస్ట్రీలో ఉంటాయి. అలాంటి ఒక చారిస్మాన్ని నిలుపుకుని, ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకుని వెళ్ళారు. వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆవిడ ఒక లాస్, రీప్లేస్మెంట్ లేని ఒక లాస్. వాళ్ళ కుటుంబానికి ప్రకార సంబుద్ధి తెలుపుతూ వాళ్ళ మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను.